హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోడలు వంటలు. ఈరోజు మనం చేస్తుంది, ఇది చాలా వెరైటీ క్యారెట్తో నేను లస్సీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. క్యారెట్లో ఏ విటమిన్ ఉంటాయి, కొంతమంది పిల్లలు క్యారెట్ తినమంటే బయట తినరు కదా, పెరుగు అందరికి ఇష్టం ఉంటుంది. సమ్మర్లో ఈ లస్సీలు ఇవన్నీ కూల్గా ఉంటాయి కాబట్టి ఇది చేయడం చాలా మంచిది, మీరు కూడా చేయండి. దీనికి కావలసిన పదార్థాలు, క్యారెట్ ఒకటి తీసుకున్నాను నేను, జస్ట్ చిన్న ముక్కలు కోసి 2 మినిట్స్ అంటే పచ్చి వాసన పోయేటట్టు వేడి నీటిలో 2 నిమిషాలు ఉడికించండి. ఎక్కువ ఉడికించక్కర్లేదు, చూడండి గట్టిగా ఉన్నాయి ముక్కలు, చూసారా? అలా ఉడికించండి. ఒక క్యారెట్ తీసుకున్నాను, 1 కప్పు పెరుగు. దీనికి హనీ వేద్దాము, పంచదార వేయకుండా. హనీ 1-2 స్పూన్లు, బాదము, జీడిపప్పు ముక్కలు వేయండి. ఇవి కావలసిన పదార్థాలు. తయారు చేయ విధానం, బ్లెండర్ తీసుకొని ఈ క్యారెట్ కొంచెం నీళ్ళు వేస్తే ఉడికించండి, ఆ వాటరే వేయచ్చు. క్యారెట్ ఒకసారి తిప్పుకుందాము. ఇప్పుడు క్యారెట్ కొంచెం బరకగా తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత మనం పెరుగు వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ చెప్పాను కదా, బాదం, జీడిపప్పు వేయండి. అవి కూడా కొంచెం పంటికి తగినట్టు కొంచెం గరుగ్గా తిరగాలి, అందుకోసం అందులో వేసాను. తేనె టేస్ట్కి తగినంత నేను 2 స్పూన్స్ వేసాను. మీరు ఎంత ఎక్కువ చేసుకుంటే దాన్ని బట్టి వేయండి. ఇది ఒకసారి బాగా స్మూత్గా తిప్పుకుందాం 2 మినిట్స్. ఇప్పుడు క్యారెట్ లస్సీని సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత టేస్టీగా ఉంది. మధ్య మధ్యలో మనకి పంటికి తగులుతున్నట్టుగా అలాగా బాదము, జీడిపప్పు, చిన్న క్యారెట్ ముక్కలు కూడా ఉండేటట్టు చూసుకోండి. చాలా కలర్ఫుల్గా పిల్లలు ఎంత ఇష్టపడతారో చూడండి. ఇలాగా చేసి ఇవ్వండి, కొంచెం తేనె ఇలా వేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. నేను క్యారెట్తో ఇలా పెట్టాను, చూసారా? క్యారెట్ లస్సీ రెడీ అయింది. ఇప్పుడు మనం ఇంకొక లస్సీ, మీకు మసాలా లస్సీ చేసి చూపిస్తాను. మనం ఇప్పుడు క్యారెట్ లస్సీ చేసాం కదా తేనె వేసి, ఇది మసాలా లస్సీ. ఇది కొంచెం మామూలుగా ఉంటుంది, స్వీట్ అయ్యక్కర్లేదు. ఇది కూడా మంచిది వడదెబ్బకి అన్నిటికీ, పిల్లలు కూడా ఇష్టపడుతూ అవుతారు. ఇవ్వండి, దీనికి ఏం కావాలంటే అల్లం, చూసారా? మీద తొక్క తీసి ఇలా 3 ముక్కలు వేసుకోండి. పచ్చిమిర్చి 1/2 వేయండి, చాలా ఎక్కువ అక్కర్లేదు. కరివేపాకు 2 అంటే 2, ఎక్కువ వేస్తే అసలు అది అనిపిస్తుంది, కానీ 1-2 ఆకులు వేయండి. ఇవి ఇంత తక్కువ వేస్తే ఏం బాగుంటుంది అనుకుంటారు, తాగేటప్పుడు టేస్ట్ తెలుస్తుంది. మిరియాలు 4 వేయండి 4 వేయండి. ఇందులో కొంచెం 2-3 ఆకులు కొత్తిమీర వేయండి. టేస్ట్కి తగినంత కొంచెం సాల్ట్ వేసి పెరుగు బౌల్లో వేయండి. నేను చూపించేటికి ఒకరికి సరిపోతుంది, ఎంతమంది ఉంటే దాన్ని బట్టి మీరు కొంచెం ఎక్కువ పెంచుకోండి. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా స్మూత్గా తిప్పుకుందాం. ఇలా తిప్పుకున్నాం కదా, కొంచెం వాటర్ వేసి తిప్పాం. కొంతమందికి ఇవి తగులుతూ ఉంటాయి కదా పిల్లలు, ఇష్టం లేదు అనుకుంటే మనం కొంచెం స్ట్రైనర్తో వడపెట్టుకోండి. పెద్దవాళ్ళు అలాగే తాగుతాం కదా మనం, అల్లం అన్నీ ఇష్టంగా ఉంటుంది కాబట్టి మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఇలాగే తాగేయచ్చు. పిల్లల కోసం కొంచెం ఇలా వడపెట్టండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మసాలా లస్సీ, చాలా బాగుంటుంది. చూడండి, సర్వ్ చేసి చూపిస్తాను. ఇది ఉంది, ఇది మంచి స్మెల్ వస్తుంది. ఇలా ఒక గ్లాసులో వేయండి, చూడండి బాగుంది కదా. వడపెట్టడం వల్ల పిల్లలకి ఇంట్రెస్ట్గా ఉంటుంది. దీని మీద మనం జీరా పొడి, కొంచెం జీలకర్ర వేపి కొంచెం పొడి ఉంచుకోండి. సమ్మర్లో చాలా బాగుంటుంది అన్నిటికీ, జీర్ణశక్తికి, పిల్లల కడుపు నొప్పులు ఏవి లేకుండా ఉంటాయి. ఇవి ఎండకే కడుపు నొప్పిలాగా అలాగ ఉంటుంది. జీలకర్ర వేయడం వల్ల బాగా అరుగుతుంది. ఇలా జీరా పొడి వేసి చేయండి. ఇప్పుడు మనం చేసుకున్న జ్యూస్లన్నీ, ఇది మసాలా లస్సీ రెడీ అయింది కదా. ఇప్పుడు మనం ముందు చేసుకునేవన్నీ పెట్టుకుందాం. ఇది మసాలా లస్సీ, అదేమో క్యారెట్ లస్సీ. అది కొంచెం తేనె వేసాం కదా, అది స్వీట్గా ఉంటుంది, బాగుంటుంది. కలర్ చూడండి ఎంత బాగుందో. ఇది రా మ్యాంగో
షర్బత్ మూడు రకాలు చూడండి, చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. ఇవన్నీ మీరు పిల్లలకి రోజు తప్పించి రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీలా చేసి కొంచెం ఓపిక పడి చేయండి, టేస్ట్ బాగుంటుంది. నాకు కామెంట్ బాక్స్లో రాస్తారని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.